క్యారెక్టర్ కి మాత్రం ఎంత యాక్షన్ ఉన్నా, యూనో ఎంత ఇంటెన్సిటీ ఉన్నా, ఇట్ యు షుడ్ కీప్ ఇట్ రియల్. అంటే అది రియల్ గా జరుగుతుంది అన్న ఒక ఫీల్ ఎక్కువగా తీసుకురావాలి కదా, అది ఎక్కువ టాస్క్ ఏమో అని అనిపిస్తుంది. చాలా పెద్ద టాస్క్ కదా, బికాజ్ మనం జెన్యున్ గా లోపల ఫీల్ అవ్వాలి, అప్పుడు అది కనిపిస్తుంది. అవును, కెమెరా మనం మోసం చేయలేమండి. యూ కెన్ నెవర్ చీట్ కెమెరా. కెమెరా ఇంత చిన్న, మీరు ఇంత ఏది చేసిన పట్టేసుకుంటుంది, ఇట్ విల్ క్యాచ్. సో యూ షుడ్ జెన్యున్లీ ఫీల్ ఫ్రమ్ హార్ట్ ఈ సినిమాకైతే, ఎందుకంటే చాలా జెన్యున్ అండ్ రియల్ ఎమోషన్స్ ఉంటాయి. మీరు మళ్ళీ దీన్ని అంటే చాలా సటిల్ ప్లే చేయాలి. నాకు ఫస్ట్ టూ డేస్ చాలా కష్టం అనిపించింది, బికాస్ మనం ఏంటంటే ప్రతి దానికి ఎక్కువ రియాక్ట్ అవుతుంటాం అనేది థియేటర్ పర్ఫార్మర్ లాగా. తర్వాత కాదు కాదు, ఇట్ షుడ్ బి రియల్. ఐ మీన్ ఎంత ట్రూగా ఉండాలి, జెన్యున్ గా ఉండాలి. సో దట్ ఇస్ వాస్ వెరీ బిగ్ టాస్క్, బికాస్ అట్ ది సేమ్ టైం షాక్ అండ్ చూపించాలి. అవును, అంటే ఆ ఎక్స్‌ప్రెషన్ అయితే ఉండాలి. ఆ బ్యాలెన్స్ చూసారు, ఒక రైట్ కార్ పట్టుకోవాలి సినిమాకి. అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ అండ్ వి ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ హోపింగ్ దట్ మీ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నాను. డెఫినెట్ గా వి ఆర్ రెడీ టు అప్రిషియేట్ యు. అండ్ అనుపమ సంగతి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, తనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా జస్ట్ అలా. సో ఒక పవర్ఫుల్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ అయినా ఒక సటిల్ క్యారెక్టర్ అయినా అనుపమ చేస్తే చాలా రియలిస్టిక్గా చేస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ మేకర్స్కి తీసుకొచ్చేసారు మీరు యాక్చువల్లీ. సో అందుకనే ఐ థింక్ ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు యూనో మీరు గుర్తొస్తున్నారన్నమాట అలా టడాంగ్మని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్. సీరియస్లీ సీరియస్లీ యాక్టర్గా దట్ ఈస్ వాట్ యూ వాంట్ రైట్? ఆ నమ్మకం ఉండాలి కదా. అవును, సో దట్ ఈస్ 90% ఆఫ్ ద పీపుల్ విల్ బి కనెక్టెడ్ ఇఫ్ యు డు సచ్ క్యారెక్టర్స్ కదా మనం గర్ల్ లైక్ యు నో 90% ఆఫ్ ద పీపుల్ విల్ బి కనెక్టెడ్. 99% యాక్చువల్లీ రైట్, దట్ 1% ఓన్లీ విల్ బి లైక్ హియర్ యు నో దే వాంట్ టు సీ గ్లామర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ అవును, సో ఒక క్యారెక్టర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మీరు దాని డ్రైవ్ ఎలా తీసుకుంటారు, మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేస్తారు అసలు? జనరలీ ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్కి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అలాట్. సో ఈ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం మెచ్యూర్, ఇట్స్ అన్లైక్ మీ. ఓకే, అవును, ఒక పర్సన్ కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ మీ. సో ఐ హ్యాడ్ టు థింక్ అ లిటిల్ బిట్ అండ్ మై వర్క్ వాస్ కొంచెం ఈజీ బికాస్ అది ఒక రీమేక్ కాబట్టి, నేను ఒక ఆల్రెడీ ఒరిజినల్ ఫిల్మ్ చూసాను కాబట్టి కొంచెం కూడా ఈజీ అయింది నా వర్క్. కానీ మామూలుగా ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్, నాకు ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు వాట్ షీ ఇస్, హర్ మామ్, హర్ డాడ్, హర్ ఫ్యామిలీ స్టేటస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ సెటప్ షీ లీవ్స్ అండ్ ఆల్ దాట్, దాన్ని బట్టి ఐ డిజైన్ ఇట్. ఐ ట్రై టు డిజైన్ ఇట్. నాకు ఎంతవరకు అది వర్క్ అవుతుందో తెలియదు, కానీ ఐ ట్రై టు డూ ఇట్ దట్ వే. డెఫినెట్లీ మీరు చేశారంటే అది వర్క్ అవుతుంటా కాదు. మీరు ఐస్ క్రీమ్ డెజర్ట్స్ లాంటివి ఎక్కువ తిన్నారా? గొంతు పాట చేసుకుంటే మేము పాటలు ఎలా వినాలి? నో, యాక్చువల్లీ I was working as an AD ఒక మలయాళం ఫిల్మ్. ఓ యా యా, అవును, అక్కడ స్క్రీన్ చేసి యా. అలా పోయిందా? చూడండి, అసలు డెడికేషన్ లేదు. మరి మీ ఫ్యాన్స్ ఏమైనా డెడికేషన్ తగ్గిపోయింది? హే, యాక్చువల్లీ న్యూస్ వినగానే ఎంత షాక్ అయ్యాను నేను. షాక్ ఇన్ ద సెన్స్, సర్ప్రైజింగ్లీ, ప్లెజెంట్లీ ప్రమోషన్స్ పెట్టుకొని, సర్ప్రైజ్, యా, డబ్బింగ్ పెట్టుకొని సినిమాకి, యా, ఇన్ని పెట్టుకొని ఇన్ని పళ్ళు పెట్టుకొని ఎవరు నాకు అరుస్తారా? అంటే ఏడి అంటే సింపుల్ గా గొడిగేసుకుని క్యారవన్ లో కూర్చోడానికి అవ్వదు కదా, ఎక్కడ పడితే అక్కడ యూనో ఎండల్లో అలా ఉండాలి. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్, గ్లామర్. ఐ యామ్ టాన్, ఐ యామ్ డార్క్, లైక్ ఇమేజ్ ఇస్ డార్క్, ఇట్స్ ఓకే, ఫైన్, ఇట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. లైఫ్ ఒక ఫేస్, అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. ఒక టాన్ వల్ల దాన్ని సాక్రిఫైస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సో యా, వి నెవర్ నో, కొన్ని రోజుల్లో సాయి శ్రీనివాస్ ని అనుపమ డైరెక్ట్ చేస్తారేమో. ఐ విల్ గివ్ హిమ్ టార్చర్. బేసికల్ గా నేను హిట్ ఫ్లాపులు కంటేనండి, నేను ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. నేను ఆ ఫిల్మ్ సెట్ లో నేనో ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో ఇలాంటి ఎనర్జెటిక్ డైరెక్టర్ ఉంటే డెఫినెట్ గా చేస్తాను. రోజు సెటిల్ అయితే మనకి ఒక 9 డేస్ ఎక్స్పీరియన్స్, మంచి మెమరబుల్ ఇస్తుంది. ఇందాక టీచర్, క్యూట్ టీచర్ ఉంటే బాగుంది అనుకున్నారు. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ వస్తుంది. డైరెక్టర్ కోసం నాకు తెలిసి ఎనర్జీ ఉంటుందేమో. ఎనర్జెటిక్ ఇప్పుడు స్క్రీమ్ చేసింది అంతా అనింది కదా. సో ఇంకా సెట్ డైరెక్టర్ అంటే ఇంకెక్కువ స్క్రీమ్ చేస్తుంది. సో సెట్ అంతా ఎప్పుడు ఎనర్జెటిక్ గా గోల గోలగా ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి లైక్ దట్ సైలెంట్ సెట్, ఇట్ విల్ బి లైక్ వైలెంట్ సెట్. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఉంది. అనుపమ కాల్ సాయి శ్రీనివాస్ ఫర్ ఎ డేట్. బాగుంటది కదా. ఓకే, హాయ్, దిస్ ఇస్ ట్రిషా. రాధిక ఆప్తే ప్రసాద్ కృష్ణమండి, నేను ఆలి మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.